హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా మనం స్పృశించని కోణం లేదు, కలవని ప్రముఖులు లేరు. అంటే అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఇక్కడ కలుసుకుంటున్నాము, వారి జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు అద్భుతమైన వ్యక్తిని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. అంతకంటే ముందుగా ఎప్పటిలాగే మంచి మాటతో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. నీతిగా జీవించడం అంటే మనం మన మనసు మీద, కోరికల మీద అధికారం సంపాదించాలి. లలిత గీతాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. దూరదర్శన్ ఆరంభ రోజుల్లో అంటే 1976 ఆ ప్రాంతంలో ఎన్నో చక్కటి పాటలు ఆలపించారు. ప్రతిసారి ఒక రికార్డింగ్ జరిగిందంటే ఆవిడ పాట ఉండాల్సిందే. ఆవిడే చంద్రకాంత కోర్టీ గారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆవిడ ఎందుకు కనిపించలేదు అనే ఆలోచనలు మీకు చాలా రావచ్చు. ఇంట గెలిచి రచ్చగెలిచారు. మన సంస్కృతి సంప్రదాయాలని మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు తెలియజేయాలనే తాపత్రయంతో హ్యూస్టన్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందుస్థానీ టీచర్గా, గాయనిగా ఎంతో ప్రాచుర్యం పొందారు. ఎంతోమంది విద్యార్థుల జీవితాలను చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. వారిని మంచి సింగర్స్గా తయారు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ విశేషాలు చాలా చాలా ఉన్నాయి. సో ఆవిడతోనే మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్ యూ. మీ పుట్టింటికి మీకు తిరిగి స్వాగతం. నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు అసలు స్టూడియో చూడగానే 10 ఏళ్ల క్రితం వచ్చాను. మళ్ళీ అడుగు పెడుతుంటే గుండె దడదడ సంతోషంతో, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేము. నిజంగా చాలా సంతోషం. స్వదేశానికి రావడము, ఈ గాలి పీల్చడము, ఈ మట్టి వాసన చూడడం ఒకటైతే, దూరదర్శన్ స్టూడియో గేట్ లోపలికి ఎంటర్ అవడము, ఆలోచన చేసుకోవడం, పుట్టినింట్లో కుడికాలు పెట్టినంత సంతోషం. అమ్మ అమ్మ ఒడిలో తలవాల్చినట్టుంది. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. సో చంద్రకాంత్ గారు, అసలు దూరదర్శన్ స్టార్ట్ అయిన రోజుల్లో చాలామంది కళాకారుల విషయానికి వస్తే, గాయని గాయకులు కానివ్వండి, ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే, ఇక్కడ చాలా బాగా తర్ఫీదు పొంది ఆ తర్వాత తమ సత్తా చాటుతూ ఉంటారు, చాలా ఫేమస్ అయిపోతూ ఉంటారు. మీరు స్టార్టింగ్లో చాలా 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 చక్కటి పాటలు పాడారు. అసలు ఎన్నాళ్ళు ఇక్కడ పాడారు, ఆ తర్వాత యుఎస్ ఎప్పుడు వెళ్ళారు, తర్వాత విదేశాల్లో అంతా కూడా ఎప్పుడు మీరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు, ఆ వివరాలన్నీ మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, మీ చైల్డ్హుడ్ అంతా కూడా ఎక్కడ గడిచింది, ఈ వివరాలు చెప్పండి. తప్పకుండా. నేను పుట్టింది బందరు. అంటే బందరు అంటే మచిలీపట్నం. మా అమ్మగారు దేవకృపావరం, నాన్నగారేమో శామ్యుయల్ సుందరం. మాది చాలా ట్రెడిషనల్ క్రిస్టియన్ ఫ్యామిలీ. అయినా కూడా నాన్నగారికి మేము 8 మంది సంతానం, నేను 6వ దాన్ని. నేను కొద్దిగా వేరుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ చదువు మీద అంత ఇంట్రెస్ట్ చూపించకపోయినా సంగీతం పట్ల చాలా ఇంట్రెస్ట్. ఒకసారి పాట వింటే ఆ పాటను మళ్ళీ అనుకరించడం నాకు చాలా ఇష్టం. అలాగే నాన్నగారు, నాన్నగారు అమ్మగారు ఇద్దరూ చాలా మంచి సింగర్స్, చాలా బాగా పాడేవాళ్ళు. సో అందరూ నాకు నలుగురు అన్నలు పెద్దవాళ్ళు, అందరూ పాడతారు, అందరూ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించేవారు. అక్కయ్య కూడా కర్ణాటకం పాడతారు. ఇద్దరు తమ్ముళ్ళు మంచి మ్యూజిషియన్స్. మాకు అది నా బాల్యం. అక్కడ పుట్టి పెరిగి నేను విజయవాడలో చదువుకున్నాను. 9 ఏళ్ళ నుంచి విజయవాడలో నా హై స్కూల్ అంతా అక్కడ అయింది. ఆ తర్వాత హై స్కూల్ అయిపోయిన తర్వాత నాన్నగారు నాకు 2 చాయిసెస్ ఇచ్చారు. నువ్వు కాలేజీకి వెళ్తావా, నువ్వు మ్యూజిక్ చేస్తావా. అప్పటికే నేను మ్యూజిక్లో కొద్దిగా పేరు సంపాదించుకున్నాను. ఎందుకంటే భావన కళా సమితి అని దాంట్లో నేను
ఇప్పుడు మీరు వింటుంటారు మాధవపతి సురేష్ గారు వారు, మేమంతా చిన్న చిన్న వారు ఇక్కడికి వచ్చి మీలాగే కూర్చొని చాలాసేపు మాట్లాడారు. తను నేను 9 ఏళ్ళప్పుడు నేను వస్తే ఆయన కొద్దిగా మేబీ 14 ఏళ్ళు. వాళ్ళ అన్నగారితో నేను పాడేదాన్ని అనమాట, సురేష్ మాధవపతి రమేష్ గారు. అట్లా మా నా సింగింగ్ కెరియర్ విజయవాడలో మొదలైంది. లలిత సంగీతం అంటే అప్పుడు సినిమా పాటలు, పెద్ద ఆర్కెస్ట్రాతో కూర్చొని పాడడం, అది చాలా పేరు సంపాదించింది. అందులో నా ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి దానికి ఇంకా అడ్డు ఏది లేదనమాట. అలాగ మొదలైంది అక్కడ. దాంతో నా అదృష్టం ఏంటంటే, నేను ఏఐఆర్లో చిన్న బాల్య సింగర్గా చిల్డ్రన్స్ ప్రోగ్రాంలో చంద్రకాంత చెల్లాయి పాడుతుంది, ప్రతి సండే వెళ్ళిపోయేదాన్ని. ఇంకా నాకు ఆల్ ఇండియా రేడియోలో చంద్రకాంత చెల్లాయి వింజమూరి లక్ష్మి గారు, కామేశ్వరరావు గారు, రేడియో అన్నయ్య అక్కయ్య గారు చంద్రకాంత చెల్లాయి వచ్చింది మనకు ఒక పాట నేర్పిస్తారు, ఆట పాడతారంటే అప్పటి నుంచి నాకు చాలా రికార్డింగ్ చేయడం, చాలా పాటలు, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ పాడా రేడియోలో. ఆ తర్వాత విజయవాడలో సువార్తవాణి అని ఒక క్రిస్టియన్ ఇది ఉంది, దాంట్లో కూడా 10 ఏళ్ళప్పటి నుంచి క్రిస్టియన్ పాటలు, అవి మనీలా సీషెల్స్ నుంచి బ్రాడ్కాస్ట్ అయ్యాయి. అలా కొద్ది గొప్ప పేరు, చంద్రకాంత్ వస్తుందంటే మనుషులు అమ్మ అమ్మాయి చాలా బాగా పడుతుంది అట్లాను. అది నా అదృష్టం అని చెప్పాలి, మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన అవకాశం అని కూడా చెప్పాలి. ఆ తర్వాత నాకు జీవితంలో ప్రతి వాళ్ళు మనం వాళ్ళని మీట్ అవుతున్నప్పుడు నాకు గురువులుగా చూసుకునేదాన్ని, అమాయకత్వం, ప్రతి వాళ్ళ గురువు, వాళ్ళ దగ్గర నుంచి ఏదో నేర్చుకోవాలి. అట్లా వాళ్ళు కూడా ఆశీర్వాదం అంటే మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళమాట, అమ్మ నువ్వు పాడతావు నువ్వు పైకి రావాలి అట్లా. అలాంటి మహానుభావులు అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని చెప్పుకోవచ్చు. అలా నన్ను మోల్డ్ ఇచ్చేసారు, ఇట్లా నువ్వు ఇది పాడితే నువ్వు పైకి వస్తావు, ఇట్లా పాడితే పైకి వస్తా. ఇంకా నాకు ఆ ఇంట్రెస్ట్ తోటి హిందుస్థానీ అయితే ఇంకా రక్తి కడుతుంది. నాకు ప్లేబ్యాక్ పాడాలని పిచ్చి. ఇంకా అసలు బాలసుబ్రహ్మణ్యం మూవీలో కూడా పాడారు కదా, బాలసుబ్రహ్మణ్యం గారు పక్కన పాడాలని అలా కోరుకుంటాను. అలాంటిది అవకాశాలు వచ్చినా కూడా ఇంకా చిన్నదాన్ని అని చెప్పేసి నాన్నగారు అంతా నన్ను చెన్నై తీసుకొచ్చేసారు. రికార్డింగ్ రిహార్సల్ అయింది, మన ఇది కాదు, ఇది నువ్వు చదువుకో అమ్మ అని చెప్పి తీసుకొచ్చేసారు అన్నమాట. అలా నా కెరియర్ మద్రాసు వరకు వెళ్ళి ఆగిపోయింది. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారితో పాడే అవకాశం అప్పుడే వచ్చింది, స్టేజ్ మీద పాడాను. ఆయన సహృదయులు కాబట్టి నాతో పాడారు చిన్నదాన్ని. ఆయన ఎంతో మందితో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, చిన్న చిన్న పిల్లల్ని ఇంకా తీర్చిదిద్దుతూ ఉంటారు. ఇప్పటికే ఆయన యా నువ్వు అమెరికా వెళ్ళి కూర్చున్నావు కదా అంటుంటారు, అవునా, కలుస్తుంటారు. ఓకే, అట్లా బ్లెస్సింగ్స్. ఇప్పుడు సురేష్ గారిని చూసిన మాధవపతి సురేష్, వీళ్ళంతా చిన్నవాళ్ళు, మాతో ఫ్రెండ్స్ అందరూ మంచి పొజిషన్స్లో బయటకు వచ్చారు, అదొకటి సంతోషం నాకు. నేను నా కెరియర్ అట్లా హిందుస్థానీ మొదలుపెట్టి మా గురువుగారు జేవిఎస్ రావు గారు, జొన్నమిత్ర సుబ్బారావు గారు విజయవాడ ఘంటసాల గారి కాలేజీలో ప్రొఫెసర్ అన్నమాట. నా అదృష్టం కొద్దీ ఆయన టీచింగ్ గైడెన్స్, హిందుస్థానీ నేర్చుకుని 5 ఇయర్స్ డిప్లొమా చేశాను. అక్కడ చేసిన తర్వాత 75లో హైదరాబాద్ నాన్నగారి ట్రాన్స్ఫర్తో ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన వెంటనే ఏఆర్లో ఆడిషన్ లేకుండానే ఫ్యామిలీ ప్లానింగ్ పాడా, ఒక పాటలు చక్కటి పాటలు రికార్డ్ చేశారు. ఆ తర్వాత స్వరతరంగిణి పివి సాయిబాబా గారి దాంట్లో లైట్ మ్యూజిక్ సింగర్గా ఎంట్రీ, ఫిలిం టాలెంట్ గిల్డ్లో కూడా పాడాను. ఇంకా అక్కడి నుంచి 76 దూరదర్శన్, మాకు ఎంత సంతోషం అంటే బ్లాక్ అండ్ వైట్, చాలా మేకప్ వేసి తిక్కుగా నవ్వడానికి, నవ్వనిచ్చేవాళ్ళు కాదు, అమ్మ నవ్వితే ఇది క్రాక్ అయిపోద్దమ్మా నవ్వద్దండమ్మా అని. అలా అనుభవాలు సచ్చే బ్యూటిఫుల్ అంటే ఇంకా అసలు చెప్పుకుంటే నాకు గుండెల్లో ఎంత డాన్స్ చేసినట్టు ఉంటుంది అంత ఆనందం. అలాంటి రోజులు అంటే అవమానాలు పడ్డాం, బట్
అవన్నీ అది ఎదిగే క్రమంలో ఎవరికైనా సహజము. అలాంటి వాటి గురించి పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. అలాగా నాది ఇక్కడ హైదరాబాద్ కెరియర్. 77లో నాకు ఓమ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ తరఫున సౌత్ ఆఫ్రికా, మలేషియా, మారిషస్ తిరిగే అవకాశం కలిగింది యాజ్ ఏ సింగర్గా. అక్కడ అది కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది అన్నమాట. 77లో వెళ్ళొచ్చిన తర్వాత అంటే అక్కడ వరకు నా కెరియర్ పుంజుకుంటూ వచ్చింది. అదే చాలా వండర్గా ఉంది, ఎందుకంటే స్టార్టింగ్ డేస్లో మీరు అసలు ఖాళీ లేకుండా ఫుల్గా పాడుతూ ఉండడం, ఆ తర్వాత కనిపించకుండా వేరే దిశల్లో పాడుతూ ఉండడం, ఆ ప్రయాణం ఎలా జరిగింది అసలుకి? అసలు చెన్నై వెళ్ళి పాడడానికే వదిలేమ్మా అనుకున్న నాన్నగారు మళ్ళీ అక్కడికి ఎలా పంపించారు? ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి, అవన్నీ మీరు ఆన్సర్ చేద్దరు చెబుదురు, మాతో షేర్ చేస్తుంది ఆ తీపి జ్ఞాపకాలు. ఒకసారి మీరు పాడిన ఒక పాట ఇప్పుడు చూద్దామా ప్లీజ్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. అసలు దీని నేపథ్యం ఏంటి, ఇది ఎక్కడ షూట్ చేశారు, దీన్ని ఉన్నారు మీ స్టూడెంట్స్? యా, దీన్ని చూస్తే మీకు అంత డైవర్సిటీ ఉంది, అంత మంది తెల్లవాళ్ళు కాదు, చెన్నై ఇటు ఇటు టెమిలియన్స్, మలయాళీస్, భిన్నత్వంలో ఏకత్వం అంత అసలు ఒక ఫ్యామిలీ. వీళ్ళంతా నా స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అన్నమాట. దాంట్లో కొంతమంది అన్ఫార్చునేట్లీ వీళ్ళు పాస్ట్ అవే, కానీ ఆ కలయిక అందరూ మా ఇంట్లో, మా ఇంటి వెనక బ్యాక్ యార్డ్ గ్రీన్ షీటెస్ చేసిన షూటింగ్స్, కొంత కలరాడో షూటింగ్స్ బ్యాక్గ్రౌండ్, ప్రతి ఒక్కరు ఉన్నారు అందులో. అదొక గ్రేట్ అనుభవం. అది నేను కంపోజ్ చేసుకున్నాను. ప్రతి ఒక్కరు ఒక్కొక్కసారి వచ్చి రికార్డ్ చేసిందే, ఇది అందరం కలిసి చేసింది కాదు. అందులో నా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా మా తమ్ముడు భార్య కూడా చాలా చక్కని సింగరు, వాళ్ళ కూతురు బాగా పాడుతుంది, నా కూతురు
అందరూ ఫ్యామిలీ ఓరియంటెడ్ అన్నమాట. ఇది మేము ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి పంపిస్తే వి గాట్ ద అవార్డ్ ఫర్ దిస్ అండ్ అంత అందరినీ కలిపి చేయడం. అలాగే మీరు చెప్పినట్టు చాలా మంది కలిసి పాడడం ఒకటే కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా ఉన్నాయి, వీణా తబలా అన్నీ కనిపిస్తున్నాయి అందులో, తావూస్, ద డుంబేక్, అట్లా అన్ని అందరూ స్టూడెంట్స్లో అందరు ప్రతి ఒక్కరికి మంచి టాలెంట్, సో వాళ్ళది ఉన్న దాంట్లో నేర్పించి వాళ్ళని అందరినీ కూర్చి రికార్డింగ్ చేసి అట్లా చేయడం అది మా ఇద్దరిది చాలా ఆనందం. ఆయనే షూట్ చేస్తారు, ఆయనే తీస్తారు, ఎడిట్ చేస్తారు, ఆయనే ప్రొడ్యూస్ చేసుకుంటారనమాట. ఒక చిన్నపాటి స్టూడియో ఉంది ఇంట్లో, సో మేము చేసుకుంటూ ఉంటాం. అట్లా స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, దానికోసం అది అవార్డు విన్నింగ్ కూడా రావడం చాలా గర్వంగా అందరం మేము ప్రేక్షకులందరం కూడా దాన్ని చూడడం చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ మీరు మీ హస్బెండ్ గురించి చెప్పండి, ఆ పెళ్ళి ఎప్పుడైంది, పెళ్లి చూపులు, ఆ స్టోరీ అంతా కొద్దిగా బ్రీఫ్గా. నేను 77 వరకు వచ్చాను కదా, ఇప్పుడు 78 నుంచి మొదలు పెడతాను. 78లో మాకు సేమ్ ఆ ఇంటర్నేషనల్ హోమ్ ఇంటర్నేషనల్ గ్రూప్ తరఫున అమెరికాకి ఇన్విటేషన్. ఓకే, సో అమెరికాకి వెళ్దామని తాపత్రయం బయలుదేరుతున్నాం, ప్రయత్నాలు అవుతున్నాయి. అంతలోకి మా మెయిన్ గ్రూప్లో మెయిన్ డాన్సర్ ఉమాభారతి గారు, నాట్య భారతి, తను ఇంటికి పెద్ద స్వీట్ బాక్స్ పువ్వులు తీసుకుని వచ్చి, ఆంటీ నాకు పెళ్ళి అయిపోతుంది, నేను యుఎస్ వెళ్ళిపోతున్నా, యుఎస్ వెళ్తున్నాను హ్యూస్టన్ అని చెప్పింది. ఆయన డాక్టర్ హ్యూస్టన్. నాకు అంతగా ముందు వారంలోనే వింజమూరి సీత గారు, అనసూయ గారు మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళు ఫోక్ వెరీ ఫేమస్ ఫోక్ సింగర్స్ సీత గారు మా ఇంటికి మా వారిని తీసుకొని వచ్చారు. అది నాకు పెళ్లి చూపులని తెలియదు. వీళ్ళు మాకు చెప్పకుండా మేము ఊరికనే ఆ దారిని వెళ్తున్నాము, మా ఇంటికి వస్తాం, కాఫీ టీ తాగెళ్తాం. ఇంటికి వచ్చేటప్పటికి ఆయనకేమో నా మీద ఉంది దృష్టి, అంటే హీజ్ జడ్జింగ్ మీ అండ్ ఈ అమ్మాయి పర్వాలేదా లేదా, పెళ్లి చూపులని తెలియదు. బట్ ఇట్ వాజ్ వెరీ ట్రెడిషనల్లీ పెళ్లి చూపులు చూశారు. ఆయన అడగాల్సినవన్నీ వాళ్ళ చేత అడిగిస్తున్నారు నన్ను. నాకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ రాదు, దానికి ప్రధానికి ఇట్లా అంటాం ఇట్లా అంటాం, నో ఎస్ ఒక మాట ఇంగ్లీష్ మాట్లాడాలి ఆ రోజు. ఇంకా వెళ్ళిపోతూ వాళ్ళ అమ్మగారు వాళ్ళకి చెప్పారనమాట, ఆ అబ్బాయికి పిల్ల నచ్చింది, మీకు నచ్చితే మీరు పెళ్ళి, అబ్బాయి పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయారు. అది అట్లా వచ్చిన వచ్చిన రోజు నుంచి మళ్ళీ నెలకి అంత ఎంగేజ్మెంట్ అంతా అయిపోయింది. నాకు తెలియకుండా, నాకు ఇష్టం లేకుండా, నా కెరియర్ అప్పుడే బిల్డప్ అవుతుంది. నేను సినిమాలో పాడుతున్నంత చాలా గర్వంగా నేను పెళ్లి చేసుకుంటే మళ్ళీ వెళ్ళిపోతే నాకు కెరియర్ ఇక్కడ సినిమాలో పాడాలనిపించి, అది కూడా ఒక ఇదే కదా ఇంట్రెస్ట్. సో అందులో మంచి మంచి ఫ్రెండ్స్, బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు, మన సురేష్ గారు లాంటి వాళ్ళు, అంతా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫీల్డ్లో. ఎస్ జానకి గారు కూడా మా ఇంటికి వచ్చారు, ఆవిడ బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండేది, నువ్వు చంద్రకాంత నువ్వు రా, నువ్వు ఎందుకు పాడవు నువ్వు ఫిలిమ్స్లో అని, అట్లాంటి ఇంట్రెస్ట్తో నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పాను. అయినా కూడా ఈ ఉమాభారతి వచ్చి నేను చేసుకొని అమెరికా వెళ్తున్నానంటే ఇంకా నేను ఎందుకు ఇండియాలో, నేను కూడా వచ్చేస్తాను, నేను అయితే చేసుకుంటాను మమ్మీ అని ఇంట్లో చెప్పాను అనమాట. అట్లా మా ఆయనతో పెళ్ళి అయింది. అది ఇప్పటికి ఈ ఇయర్లో మేము 41 ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. ఓకే, సో ఆయన ఏం చేస్తారు? ఆయన చదువుకున్నది బయోకెమికల్ ఇంజనీర్, కానీ ఆయన వదిలేసి నాకు సంగీతం అంటే ఇష్టం అని ఇండియా సంగీతం మీద పడ్డారు, తబలా నేర్చుకొని. అది కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి, రైస్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఈయన వాళ్ళతో ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళ ఈయనకి బాగా ఎంకరేజ్ చేశారు. సో మన సంస్కృతి అంటే చాలా ఇష్టం అనమాట. అయ్యో ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం, ఆవకాయ పచ్చడి ఇప్పటికీ ఆయన గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి అదే ఆంధ్రాలుడే కదా. అవునవును, అట్లా మొదలైంది. ఇక వింజమూరి సీత గారు వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళంట ఆయనతో, నువ్వు తప్పకుండా మన ఆంధ్ర పిల్లని చేసుకోవాలని.
అట్లా నన్ను వాళ్ళు చూసారనమాట. మా పెళ్ళి అలాగైంది. సూపర్. 78లో అయింది. ఇక్కడ 1.5 సంవత్సరం ఉన్నాం. 80లో నేను అమెరికాతో వెళ్ళిపోయాను. పడమటి సంధ్యారాగం అంతే. ఓకే. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా కెరీర్ బిల్డప్ చేసుకున్నారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఒకటే చెప్పారు, నాకు నువ్వు లైట్ మ్యూజిక్ సినిమా పాటలు ఏం పాడడానికి వీల్లేదు, నా క్లాసికల్ కావాలి. ఇక్కడ కూడా ఆయన ఆయన ఏం చేసేవాళ్ళంటే నన్ను రూమ్లో కూర్చోపెట్టి 1.5 ఇయర్స్ నాకు అవుట్సైడ్ ప్రపంచం తెలియకుండా 8 గంటలు ప్రాక్టీస్, సంగీతం ప్రాక్టీస్ చేయకపోతే నువ్వు బయటకు వెళ్ళావు, సినిమాకి తీసుకెళ్ళావు, భోజనానికి వెళ్ళావు, మీ అమ్మల్ని చూడవు, ఇట్లా పెట్టి నన్ను ఆ బోల్ట్ వేసేసి అని తలుపుకి నా ప్రాక్టీస్ తంబురా ఇచ్చి, నేను తంబురా ప్రాక్టీస్ కంటే ఏడవడం ఎక్కువైపోయేది. ఎక్కువగా ఉండేది. అయ్యో శివరంజనిలో చక్కగా ఏడుపు, చుట్టుపక్కల వాళ్ళు నన్ను అబ్యూజ్ చేస్తున్నారు అనుకునేవాళ్ళు అనమాట. నాకు ఇష్టం లేదు. అదే రూమ్ లో బంధించి నాకు 8 గంటలు పాడితేనే నీకు సాయంత్రం సినిమాకి వెళ్తాం. అప్పుడే నండూరు విట్ల గారు మన డైరెక్టర్ గారు ఉండేవారు, ఆయన పరిచయం అయ్యారు. ఇంకా ఆయన కొన్ని పాటలు, అయ్యయ్యా నువ్వు అమ్మాయిని తీసుకెళ్లే ముందు నా పాటలు కొన్ని పాడించయ్యా అని చెప్పి ఇటు వచ్చినప్పుడు ఆయన, అది వేరే సెగ్మెంట్. బట్ అట్లా మా మ్యూజిక్ అట్లా స్టార్ట్ అయింది అక్కడ. అలాగే టీచర్గానే నాకు యుఎస్ వెళ్ళినప్పుడు 5 నిమిషాలు ఇచ్చేవాళ్ళు, ఏ ప్రోగ్రాంలన్నా క్లాసికల్ వద్దండి, 5 నిమిషాలు పాడండి. అట్లా 5 నిమిషాలు పాట డేవిడ్ తబలా వాయించడం అదొక అందరికి ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. ఆయన తబలా వాయించడం, అమెరికన్ తబలా వాయిస్తున్నాడు, ఈ పిల్ల బాగానే పాడుతుంది అని 5 నిమిషాల పాట క్లాసికల్ తీసుకొని 5 నిమిషాలు పాడింది. అదే ప్రోగ్రాంలో 1/2 గంట పాడమని వరకు వచ్చారు. అరగంట నాకు కూడా ఉన్న డౌట్ క్లారిఫై అయిపోయింది. ఎందుకంటే నేను అనుకున్నాను చంద్రకాంత గారి కోసం డేవిడ్ గారు తబలా నేర్చుకున్నారు అనుకున్నా. కాదు కాదు, డేవిడ్ గారి కోసం మీరు రోజులో 8 అవర్స్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేసి ఇంకా ఎత్తుకెదిగారు అనమాట. ఇది జరిగిన విషయం. చంద్రకాంత గారు, మీరు నండూరి విఠల్ గారు రాసినటువంటి ఏల పలుకవో స్వామి ఆ పాట చాలా ఫేమస్, మీ గొంతుకలో అది అని నేను విన్నా. అవి ఆ తీపి జ్ఞాపకాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అది యాక్చువల్గా ఇంకొక పాట అనమాట, ఏడుకొండల స్వామి చూడ చక్కని వాడ, ఏడుకొండల వాడ చూడ చక్కని వాడ. ఓకే. ఆ పాట రికార్డింగ్కి వచ్చాను నేను. అది అంత ఆర్కెస్ట్రా అంతా కూర్చొని సెట్ అయిపోయింది, అయితే స్టూడియో అంతా రెడీ అయిపోయింది అనుకునేటప్పటికీ ఆ పాట పాడడం మొదలుపెట్టేటప్పటికి నండూరు విట్ల గారు హీ వాక్డ్ ఇన్ అనమాట. అంటే ఆయన స్టేషన్ డైరెక్టర్ గారు కాబట్టి మనకి తెలిసిన ఆయన, లేదు అందరం ఆపేసి అంత నమస్కారం పెడుతుంది అని ఆ పాటని నేను రాస్తాను, ఇప్పుడు ఈ నిమిషంలో నువ్వు ఆ పాట పాడాలి, అదే ట్యూన్కి మాటలు మార్చి ఆ ఏడు కొండల వాడని ఎలా పలుకు స్వామి. ఎంత అసలు అచ్చగుద్దినట్టు మళ్ళీ ఏడు కొండల స్వామి ఇదే ఈయన రాసిన పాట, ఆయన స్ఫూర్తి అనమాట ఆ పాట. అది నాకు నేను పాడడం నాకు మహాభాగ్యం. ఆ పాట చాలా పాపులర్ అయింది. నన్ను ఆయన రాసింది మంచి అంటే ఆయన థాట్ఫుల్నెస్ అనమాట, అది నన్ను చాలా పైకి తీసుకెళ్ళింది. నేను ఎక్కడికి వెళ్ళిన ప్రోగ్రామ్స్ అప్పుడు పాట అయిపోయి వెళ్ళిపోతుంటే అప్పుడు మనకి కారులు లేవు ఏమి లేవు కాబట్టి బస్ ఎక్కే బస్ స్టాండ్లో నిలబడితే చుట్టూ జనం ముగ్గేవాడు, చంద్రకాంత్ గారు ఏల పలుకు స్వామి పాడినామి అని. నాకు స్పెషల్గా సీటు కూర్చోండి అమ్మా కూర్చోండి, మీకు షాపుల్లో డిస్కౌంట్లు కూడా ఇచ్చారు. అయ్యో ఎక్కడ పట్టు చీర కొనడానికి వెళ్తే నాకు అయ్యో మా చీర కట్టుకోండి మీరు టీవీ
అట్లా డిస్కౌంట్స్. మా మదర్ అయితే ఆశ్చర్యపోయారు, ఏంటి ఇంత పాపులర్ అయ్యింది, గ్రేట్, అంత పాపులర్ అవడం చాలా చాలా గ్రేట్ కదా. అట్లా అదొక వేవ్, ఒక అంటే మనకి ఒక్కో టైంలో అలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం కనిపించకపోతే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ కదా. అలాగా కొన్నాళ్ళకి అలా ఫేడ్ అయిపోయింది అనమాట. నేను కనిపించకపోయేటప్పటికి జనానికి క్వశ్చన్ మార్క్ ఏమైపోయింది కామన్ అట్లా. మరి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, అంటే మీ పిల్లలు ఎవరైనా ఈ రంగంలో ఉన్నారండి? ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలమ్మా, శ్యామ్ సుందర్ దావూద్ కోట్ని, నా కూతురు వీణ కృపా కోట్ని. నా బాబు 85లో ఇక్కడే హైదరాబాద్ శాంతాబాయి నర్సింగ్ హోమ్లో పుట్టాడు. ఓకే ఓకే. ఇక్కడ పుట్టాడు, సాయంత్రం పుట్టాడు అని చెప్పి శ్యామ్, అందులో నేను ప్రతి క్లాసికల్లో శ్యామ్ శ్యామ్ పది పాడేసోయి అన్ని శ్యామ్ 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 అని పాడేదాన్ని. కడుపుతో ఉన్నప్పుడు కూడా ఇంకా అదే ప్రాక్టీస్ చేసేదాన్ని. 9th మరో వరకు కనే వరకు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ మాట ఎందుకు నాకు చాలా ఇష్టం, శ్యామ్. అది శ్యామ్ ఏం పేరు పెట్టామని హాస్పిటల్లో పుట్టగానే అడుగుతారు కదా, మాకు పుట్టగానే పేరు ఇవ్వడం. మా నాన్నగారు సుందరం, సో శ్యామ్ సుందర్ అని పెట్టుకున్నాం. మా వారేమో వాళ్ళ గురువు గారు దావూద్, షేక్ దావూద్ ఖాన్, ఆయన పేరేమో దావూద్ యాడ్ చేశారు. అప్పుడు శ్యామ్ సుందర్ దావూద్ కోట్ని అని వచ్చిందని. ఓకే ఓకే. తను ఏం చేస్తుంటారు? తను ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్, ఆస్టన్లో ఉంటాడు, ఆస్టన్లో పనిచేస్తున్నాడు. ఇంకా మ్యారేజ్ సెటిల్ కాలేదు, వస్తూ పోతూ ఉంటారు. నా కూతురు కూడా కంప్యూటర్ ఇంజనీరే, వీణా కృప. వీణా కృపకు వీణలోను తబలాలోను నేను అనుకున్నా వీణానా నేర్చుకుంటుంది సితారాన్న నేర్చుకుంటుంది అనుకున్నాను అనమాట. కానీ పాడతారు ఇద్దరు, కానీ ఎక్కువ బయట పాడు. కానీ ఇద్దరికి సంగీతంలో నేను పాడుతుంటే ఎంజాయ్ చేసే ఓపిక ఉంది. ఓకే. నేను ఏదన్నా కార్లో కంపోజ్ చేసుకుంటే ఇద్దరికి గుర్తుంటుంది, నాకు గుర్తుండదు. నేను కింద దిగిన తర్వాత నాన్న నేను శ్యామ్ ఈ పాట కారులో పాడాను నాన్న గుర్తు కొద్దిగా హమ్ చేయంటే చక్కగా హమ్ చేసేస్తాడు, నేను స్వరాలు రాసుకుంటాను తర్వాత. అది చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కొద్దిగా అవుట్ వెళ్ళిపోయారు. ఓకే. నేను ఇంకో మాట్లాడగలనుకున్నాను. ఇప్పుడు మీరు అన్నారు అమ్మ 78 80 ఆ ప్రాంతంలో నేను ఇక్కడుంటే నేను ఇవాళ జానకమ్మ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకా ఇలాంటి ప్రముఖుల సరసన పాడుతూ హ్యాపీగా నేను ఇక్కడ ఉండేదాన్నేమో అని అనిపించింది, నేను అక్కడికి వెళ్ళిపోతే నా కెరీర్ అంతా పోయిందనిపించింది అని అన్నారు కదా. కానీ అక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మీరు హిందుస్థానీ సింగర్గా టీచర్గా ఇక్కడ మాతో మాట్లాడుతున్నారు. సో ఇన్నాళ్ళు ఇన్ 41 ఇయర్స్ అయిపోయినా కూడా ఆ టచ్ అనేది, దాన్ని మళ్ళీ పెంచుకోవాలనుకున్నది అవన్నీ డేవిడ్ గారి వల్లే సాధ్యమైంది అఫ్కోర్స్. ఓకే. అయితే మరి అక్కడ మీరు ఎలాంటి కోచింగ్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నారా, ఏం చేశారు? మాకు ఇన్స్టిట్యూషన్ అనేది ఏమి లేదు, మా ఇద్దరి పేరు మీదే ఉంటుంది, డేవిడ్ చంద్రకాంత కోట్ని. మేము ఎక్కడికెళ్ళినా దంపతులుగానే వెళ్తాము. మమ్మల్ని ఎప్పుడు ఇండివిజువల్గా ఎక్కడ చూడరు ఎవరు. నేను వస్తే ఆయన వస్తారు, ఆయన వస్తే నేను వెళ్తాను, అట్లా అనమాట మేమిద్దరం ఒక మాట మీద. అంటే నాకు నన్ను చేసుకున్నప్పుడు మా నాన్నగారు చెప్పింది, దూరం పంపిస్తున్నావు నిన్ను, నువ్వు ఎలా అక్కడ ఎలా ఉంటావో మాకు తెలియదు, ఆయన ఎవరో మాకు ఆయన బ్యాక్గ్రౌండ్స్ అంతా కొద్దిగా తెలుసు, బట్ అంత పర్టికులర్గా తెలియదు. అక్కడ సిటిజన్ కదా, యుఎస్ సిటిజన్ కదా, ఆయన బోర్న్ యుఎస్ఏ టెక్సాస్. మనకి బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఇవి వింజమూరి సీత గారు, అనసూయ గారు వాళ్ళ తెలిసింది. వాళ్ళు అంటే ఈ కాలంలోనే కొంచెం అంటే అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళని నమ్మి మనం వెళ్ళడము ఉండడము అనేది కొంచెం సంశయించే విషయమే. అలాంటిది ఒక 41 ఇయర్స్ బ్యాక్ మీరు అంత కాన్ఫిడెన్స్ తో అక్కడికి వెళ్ళడము అంటే నాకు ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి మీరు అడ్జస్ట్ అయిపోయారా? అత్త మామలు కానివ్వండి, ఆ ఫ్యామిలీ అసలు కంప్లీట్లీ డిఫరెంట్, అడ్జస్ట్ అయ్యారా? అసలు నాకు ఇప్పటికే క్వశ్చన్ మార్క్. నేను ఎట్లా, నేను కొద్దిగా పరుషంగా ఉండేదాన్ని, ఎందుకంటే ఆడపిల్లలు ఇక్కడ మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. అలాగే పెంచారు, ఎవరికి లొంగకూడదు, మనం పై చేయి ఉండాలని. అలాగే ఈయన వచ్చి అడిగినప్పుడు మేకలాగా తల ఉంచుకొని వెళ్ళిపోతాను, ఆ చేసుకుంటాను అని వెళ్ళిపోయాను. వెళ్ళింది అక్కడ అత్త మామలు ఏంటో తెలియదు, మా అత్తయ్య వచ్చారు పెళ్ళికి, మా వివాహానికి ఆవిడ వచ్చారు. ఆ తర్వాత మామగారిని చూడలేదు. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి, ఎయిర్పోర్ట్కి మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు, ఫ్యామిలీ అంతా వచ్చారనమాట. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎంత
అంతటి అదృష్టం అంటే మా అత్త మామలో బంగారం దేవుళ్ళు. నాకు ఇక్కడ నుంచి అర్థమైంది అంటే ఊరికే మీ నోట వినాలని అడగడం తప్పితే అర్థమైపోయింది నాకు ఫస్ట్. అలా లేకపోతే మీరు ఇన్నేళ్ళుగా హిందుస్థానీ సంగీతాన్ని ఎంతగా ప్రేమించడము, దానికి సంబంధించి అక్కడ ప్రోగ్రామ్స్ చేయడము, అక్కడ స్టూడెంట్స్ ని క్రియేట్ చేయడము, ఇవన్నీ సాధ్యమయ్యే పని జరిగేవి కాదు. ఓకే, మీరు పాడిన పాటలు చాలా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఇప్పుడు మీకు గొంతు బాగాలేదు, పాడలేకపోతున్నానమ్మా అనడం వల్ల మీ దగ్గర మేము పాడించే సాహసం చేయడం లేదు, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని. సో ఇంకొకటి చూద్దామా? ఇంకొకటి తప్పకుండా. నేను అన్నాను కదా ఇంతకుముందు పడమటి సంధ్య రాగం అని, నాకు అదే గుర్తొచ్చింది. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తే. తనే కదా డేవిడ్ గారు? ఆయనే డేవిడ్ కోర్ట్నీ. అసలు ఏంటి తను మన తెలుగు వాళ్ళగా అంత చక్కగా వాయిస్తున్నారు, ఆ మూమెంట్, బాడీ లాంగ్వేజ్ అంతా మార్చేసుకున్నారు మీకోసం? లేదు, ఆయనకి అంటే వాళ్ళ అమ్మగారు చెప్పింది ఏంటంటే తనకి ఏదన్నా పట్టుకుంటే అది ఇంకా మూడే కాళ్ళు అనమాట. మీరు కూడా ఎంత చక్కగా పాడారు, అసలు వాయిస్ ఎంత వండర్ఫుల్గా ఉందో. అందుకే ఇన్నేళ్ళైనా మీరు మెయింటైన్ చేసుకుంటూ. ఓకే, సో ఎప్పుడు పాడారు ఈ పాట? ఇది ఒక 7 ఏళ్ళ 8 ఏళ్ళ ఉంటుంది. సో ఇలా రికార్డ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం మేము. ఇది అది మా ఇంటి ముందు కూర్చొని చేసుకుంటాం. తన తనకి ఏంటంటే ఏదన్నా ఇప్పుడు మనం ఒక ఇన్స్ట్రుమెంట్ని అమెరికన్స్కి తెలిసేలాగా చూపించడం, అందుకని మా ఇంట్లో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ప్రతి ఒక్క దానికి ఈయన రీసెర్చ్ చేసి అది రాసి దాని గురించి రాసి మా సైట్లో పెడుతుంటారనమాట. ఇప్పుడు ఎవరికన్నా ఇండియా ఇన్స్ట్రుమెంట్ గురించి కానీ, మ్యూజిక్ గురించి కానీ, పాట గురించి, రాగం గురించి ఏ క్వశ్చన్ ఉన్నా సరే మా సైట్కి వెళ్ళిపోతే ఓపెన్ అవుతుంది, chandrakanta.com. దాంట్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదొక ఇంకా ఆయనకి ఇది పిచ్చిలాగా రాస్తూ ఉంటారు పుస్తకాలు మ్యూజిక్ గురించి. నేను ఇంతవరకు తబలా గురించి పుస్తకాలు ఎక్కడా చూడలేదు. మా మా ఆయన రాసినవి ఒక 5-6 volumes ఉన్నాయి తబలా పుస్తకాలు. సో మెల్బే అనే అమెరికన్ ది పియానోస్ గిటార్ గురించి రాస్తారు, వాళ్ళకు కూడా ఈయన్ని సితార్ గురించి తబలా గురించి రాయమన్నారు. ఈయన పుస్తకాలు వాళ్ళ స్టోర్స్లో కూడా అమ్ముతున్నారు, అబౌట్ సితార్, హౌ టు లర్న్ సితార్, హౌ టు లర్న్ తబలా అని. సో అంత ఆయనకి అంత డెడికేషన్, నాకే ఆశ్చర్యం. అందుకనే నేను కూడా
ఆయనకి నా జీవితంలో మొట్టమొదటి స్థానం ఇచ్చాను. అర్థమైంది, మీరు చెప్పకపోయినా మాకు అర్థమైపోయింది. ఎందుకు అంత డెడికేషన్, అన్ని వదులుకొని చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఫ్రేమ్లో మిమ్మల్ని ఇద్దరిని చూసిన తర్వాత డెఫినెట్గా మాకు అర్థమైంది ఆ విషయము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన సంస్కృతి సంప్రదాయాలని, ఇక్కడ విషయాలన్నీ కూడా విదేశాల్లో అందరికీ తెలియచేయాలి, ఈ గొప్పతనాన్ని చాటి చెప్పాలి అని మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాము, వింటూ ఉంటాం. అది డెఫినెట్గా మీరు చేస్తున్నారు అనిపించింది 100%. ఈరోజు ఒక 30-45 minutes వరకు మాకు అందరికీ మీరు ఎలా తెలుసంటే, దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో తొలితరంగాయని మన సంస్కృతిని విదేశాల్లో తెలియజేస్తున్నారు, అక్కడ కూడా మన సంస్కృతికి సంబంధించి నేర్పిస్తున్నారు అని మాత్రమే తెలుసు. కానీ ఒక విదేశీయుణ్ణి వివాహం చేసుకుని అక్కడి సంస్కృతి సంప్రదాయాలని అందిపుచ్చుకొని మన సంస్కృతిని, మన గొప్పదనాన్ని అక్కడ చాటి చెప్తూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు నడిపిస్తున్నటువంటి జీవన విధానం చాలామందికి ఆదర్శనీయం, నిజంగా చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మీరు లెఫ్టినెంట్ గవర్నర్గా కంటెస్ట్ చేశారు 2014, అండ్ డేవిడ్ గారు సెనెట్ మెంబర్గా కంటెస్ట్ చేశారు. సెనెట్ అంటే ఇక్కడ మన రాజ్యసభ సభ్యుల్లాగా. సో అది ఎలా జరిగింది, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా రాజకీయాల సైడ్ కూడా? అది ఎట్లా అంటే, అక్కడ మేజర్ 2 parties కదా, ఇది 3rd party. థర్డ్ పార్టీ అంటే అప్పుడు మనం ఆ 2 parties ఏం జరుగుతున్నాయో మనం వి వర్క్డ్ విత్ దెమ్. దాంట్లో మనకి నచ్చని చాలా జరుగుతున్నాయి, సరే మనం 3rd party చేరుతామన్నట్టు మేము గ్రీన్ పార్టీకి కంటెస్ట్ చేసామన్నమాట. అప్పుడు ఒపీనియన్స్ అవన్నీ మాకు, వీళ్ళంతా ఎడ్యుకేటెడ్ లాయర్స్, డాక్టర్స్, మంచి అంటే చాలా సామాజిక సేవ, సామాజిక సేవ భావాలు ఉన్నవాళ్ళు. ఈయనకి చాలా కంపాషనేట్గా అది ఏది చేసినా చాలా డీప్గా వెళ్ళిపోతారు. ఈయన దాంట్లో నేనెందుకు కంటెస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఈయన సానెట్గా డేవిడ్ మై హస్బెండ్ తను చేశారనమాట. ఆ 2 years చేసినప్పుడు నేను ఆ మీటింగ్స్కి వెళ్ళడం జరిగింది. నేను మధ్యలో ఏదో పుస్తకం చదువుకుంటూ వెళ్ళే మీటింగ్లో ఒక్కొక్క మాట అక్కడ ఇది ఇట్లా అయితే బాగుంటుంది, అట్లా అయితే బాగుంటుంది అని చెప్పాను. మీరు ఇలా తప్పు చేస్తున్నారు అట్లా అంటే, వాళ్ళు అన్నారు వై క్యాంట్ యూ, నువ్వెందుకు కంటెస్ట్ చేయకూడదు అని. నా పేరు లూటెనెంట్ గవర్నర్ అని పెట్టారు. అది చాలా రెస్పాన్సిబిలిటీ అయినా పేరు వింటేనే చాలా పెద్ద పేరు. నాకు తెలియదు, దిగిన తర్వాత లోతు తెలిసింది, అయ్యి బాబోయ్ నేనేమిటి ఎస్ఎన్ఎస్ అన్నాను. తర్వాత దాని గురించి చదువుకొని అంత ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే నా పేరు యూనిక్గా ఉండే చంద్రకాంత కోట్ని అనగానే చాలామంది క్యూరియస్, ఈవిడ బాగుంది, ఏదో కొత్త డిఫరెంట్గా ఉంది అని చెప్పి నాకు చాలా ఇన్విటేషన్స్ వచ్చాయి స్పీచెస్కి. మీ భావాలు చెప్పండి, మేము అడిగిన దానికి మీరు ఏం చేస్తారు, ఈ ప్రాబ్లంకి మీరు ఏం చేస్తారు అట్లా. నాకు చాలా మీటింగ్స్, ఈ టెక్సాస్ అంటే చాలా పెద్ద స్టేట్ అమ్మా. దాంట్లో మేము హ్యూస్టన్లో ఉన్నాం ఒక మూలన. అట్లా హ్యూస్టన్ అనేటప్పటికీ ఈ పెద్ద పెద్ద మేజర్ డాలస్, ఆస్టన్, రెడ్ ఇండియన్స్ ఉండేవాళ్ళేమో ఒకప్పుడు. ఒకప్పుడు వాళ్ళదే అమెరికా సార్, దానికి వెళ్ళాను నేను. అలాగా వీళ్ళు నన్ను, మాకు పెద్దగా తెలియదు మీరు చెప్పినా కూడా ఈ వివరాలు, ఎందుకంటే మీరు ఇలా మన దేశీయులు అక్కడికి వెళ్ళి అలా చేశారనడమే మాకు చాలా గొప్ప విషయం. ఆశ్చర్యంలో నాకే ఆశ్చర్యం. సో అట్లా 2 times ఆయనకి సెనెట్ చేయడం, నేను లూటెనెంట్. అంటే తక్కువ మెజారిటీ అని ఇన్సల్ట్ అట్లా ఏం లేదు, ఒక కోరిక, ఒక తృష్ణ అనేది ఉంది కదా. అదే అంతమందికి చంద్రకాంత్ ఇప్పుడు చాలా మంది ఇండియన్స్ కంటెస్ట్ చేస్తున్నారు, అది చాలా ప్రౌడ్ అనిపిస్తుంది, గర్వించదగ్గ విషయం, చాలా గర్వించదగ్గ విషయం. ఓకే, ఇప్పుడు మీరు అక్కడ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అంటే, ఇప్పుడు మన యంగర్ జనరేషన్ కూడా సినిమా పాటలు పాడేసి తప్పించుకుంటున్నారు కొద్దిగా వాళ్ళకి క్లాసికల్ ఫౌండేషన్. దాంతోపాటు ఈయన హిందీ నేర్పిస్తారు, ఇంత తబలా స్టూడెంట్స్ హిందీలో రాయాలి, హిందీలో మాట్లాడాలి.
అలాంటి మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే, మేము ఇండియన్ భోజనం మా ఇంటికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ గురుకులంలాగా ప్రతి సాటర్డే మా ఇంట్లో నేను వంట చేస్తాను, నా విద్యార్థులందరూ భోజనం చేస్తారు మాతో. అట్లా మాకు అనవాయితీ అయిపోయింది. వాళ్ళు అట్లానే నన్ను ఆయన్ని అంకుల్ అంటారు, గురుజీ అనరు. గురుజీ అనేవాళ్ళు గురుజీ, నన్ను మాత్రం ఆంటీ, అందరికి లోకానికే ఆంటీ నన్ను పెద్ద రకం ఇచ్చి అంటగట్టారు. ఇంకా అలాగే వాళ్ళని ప్రేమగా చూసుకొని అది మేము కంటిన్యూ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఆయన మాకు శక్తినివ్వాలి. మంచి ఆలోచన అనేది ఎప్పటికైనా ఆచరణకు యోగ్యమే అవుతుంది అది. ఓకే, మీ దినచర్య ఎలా ఉంటుంది? ఇంట్రెస్టింగ్గా ఉంది వింటూ ఉంటే. అందుకని దినచర్య అంటే నాకు, నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఇద్దరమే ఉంటాం. పిల్లలు వెళ్ళిపోయారు పని వాళ్ళ దేశ, ఒక ఆమె వేరే స్టేటు, నా కొడుకు వేరే ఊరు. అయినా కూడా ఎక్స్క్యూజ్ మీ, పొద్దుట లేచిన దగ్గర నుంచి ఫోన్ కాల్స్, ఫేస్బుక్, స్టూడెంట్స్ వస్తావంటీ రావంటీ, ఈ టైంకి వస్తామంటే ఈ టైంకి రావాలి. స్టూడెంట్స్ తోనే ప్రపంచం అర్థమైంది. సాటర్డే రోజు మీరే వంట చేసి అందరూ అంతా, ఇంకా అదే ఉంటుంది అనమాట. సరే, యోగా అవన్నీ చేస్తారా ఇక్కడ? నాకు మెడిటేషన్ చేస్తాను, వాకింగ్ వెళ్తాను. ఇంకా పెద్దవాళ్ళు మనకి ఏజ్లో కొద్దిగా సహకారం కావాల్సిన వాళ్ళని మేము ఇద్దరం అలా వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళని బయటకి తీసుకెళ్ళి వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలంటే చేసుకుంటాం. అట్లా చూసుకుంటుంటాం అనమాట. అంటే మాకు కూడా వయసు వచ్చేస్తుంది కాబట్టి మనకి ఎవరన్నా చేయగలరు అలా. ఇప్పుడు మనం ఒక దారి చూపిస్తే మనకి ఇంకొకరు చేయిస్తారు. అట్లా మా ఆశయం. ఓకే, మంచితనంగా ఉండాలి, అందరితో మంచిని పెంచుకోవాలి, అంతే కదా? అదే చేస్తున్నాం ఇప్పటి వరకు. ఓకే ఓకే. అండ్ మీకు వచ్చిన అవార్డ్స్ గురించి, మీరు పొందిన కాంప్లిమెంట్స్ గురించి. నాకు వెళ్ళినప్పటి నుంచి నాకు ఏషియన్ ఉమెన్ బెస్ట్ ఏషియన్ ఉమెన్గా అవార్డు వచ్చింది, అది 80s లోనే. ఆ తర్వాత మా ఇద్దరికి జ్యువెల్స్ ఆఫ్ ఇండియా అని మన ఇండియా కల్చరల్ సెంటర్ ICC అంటారు, వాళ్ళు ప్రజెంట్ చేశారు 2 ఇయర్స్ రో. ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వాళ్ళు రీసెంట్గా అవార్డ్ చేశారు. అదే కాకుండా మాకు ఇంటర్నేషనల్గా సన్నీ అవార్డ్స్ అని న్యూయార్క్లో అందరి మ్యూజిక్లో మా మ్యూజిక్ కూడా, ట్రినిడాడ్, ఫిరంగి అంటారు, ఫిరంగి మ్యూజిక్, బ్లూస్, వాటన్నిటిలో మాది ఇండియన్ మ్యూజిక్ కూడా ఒక స్టాటస్ తీసుకుంది. మాకు అది రెడ్ కార్పెట్ మేము ఎక్స్పెక్ట్ చేయాలి, చాలా గ్రేట్ ఫీలింగ్. అట్లానే కాకుండా నాకు అలాగే ఇంకా సెవరల్ అవార్డ్స్ వీ గాట్, సన్నీ అవార్డ్, రామీ అవార్డ్స్, ఇప్పుడు ఇక్కడ గ్రామీ అంటారు, మాకు అక్కడ రామీ అవార్డ్స్ కూడా ఉన్నాయి. గ్రామీ ఉంది, రామీ అవార్డ్స్లో కూడా 3 సార్లు సిల్వర్, గోల్డ్, బ్రాంజ్, 3 ఇంటర్నేషనల్ మ్యూజిక్ తీసుకున్నా. ఓకే, అట్లా రికగ్నైజ్ చేయడం మన పార్ట్ అయిపోయింది. అది అది ఒక రాకపోయినా కూడా అంత ఉండదు, బాధ ఉండదు, కానీ పార్టిసిపేట్ వెళ్తాం ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళి. ఇంకెవరికన్నా వచ్చినా కూడా వి అప్రిషియేట్ అనమాట, అది ఏంటి వాళ్ళు ఎలా చేశారు. మేము మచ్చుదొనక్కి ఒక చిన్న ఇది చేస్తుంటాం అట్లా. ఓకే, రికగ్నైజ్. మీరు మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు అంటే చాలా ఉంటాయి, ఒక్కటి షేర్ చేసుకోండి. కోకొల్లలో నాకు బెస్ట్ ఏంటంటే, నేను వెళ్ళిన తర్వాత రవిశంకర్ గారితో స్టేజ్ మీద కూర్చోవడం, ఆయనకి తంబురం వాయించిన, నా జీవితంలో ఒక గీత గీశాను. ఆ తర్వాత ఇంకా ఒక గీత తర్వాత పెద్ద గీతలు గీసుకుంటూ చాలా ఈవెంట్స్ అయినాయి. బట్ అది నా జీవితంలో మొట్టమొదటి ద బెస్ట్ ఫీలింగ్ అనమాట. 84లో ఆయన బ్లెస్సింగ్స్. ఆ తర్వాత అలీ అక్బర్ ఖాన్ సాబ్, క్లాసికల్ పర్వీన్ సుల్తాన్ గారు, జితేంద్ర అభిషేకి, అమ్జద్ అలీ ఖాన్ సాబ్, అట్లా పెద్ద పెద్ద వాళ్ళంతా, వాళ్ళందరికీ తంబురా వేయడం, వాళ్ళతో కూర్చొని పాడుకోవడం, వాళ్ళ మళ్ళా తర్వాత పండిట్ జస్రాజ్ గారు, ఆయన దగ్గర క్లాసెస్ తీసుకోవడం, అది అంతా నా హ్యాపీయెస్ట్ మూమెంట్స్. అసలు అది గ్రేటెస్ట్ ఫీలింగ్ ఆఫ్, ఎక్కడుంటే నాకు జరిగాయి కావు, నేను పక్క కూడా రావడం. ఆ మాట అడగాలనుకుంటున్నాను. సో ఇవన్నీ హ్యాపీగా మంచి మధుర జ్ఞాపకాలు చాలా. మరి ఎప్పుడైనా అరే నా దేశాన్ని వదిలి నేను విదేశానికి వెళ్ళిపోయానే, ఇక్కడే ఉండుంటే, నా వాళ్ళ మధ్యలో ఉండుంటే నాకు బాగుండేదేమో, అలాంటి థాట్ ఎప్పుడైనా ఒక చిన్న
ఎప్పుడైనా కాదు, ఎప్పుడూ ఉంది, ఉంటుంది ఎప్పుడు. అది నేను వెళితే అన్నాను, అక్కడ కూడా నేను చేసుకోగలిగాను, కానీ ఇక్కడ కూడా ఉంటే బాగుండు, నన్ను మర్చిపోతున్నారన్న దుఃఖం ఉంటుంది నాకు. ఫ్రాంక్గా చెప్పారు, చాలా చాలా ఫ్రాంక్గా చెప్పారు. ఆ దుఃఖం నేను క్యారీ చేస్తాను. ఓకే, సో ఏం పర్లేదులేండి, అలా అప్పుడప్పుడు వచ్చి ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మీ వెలుగు చంద్రకాంతిని మరింత విరజిమ్ముతున్నారు. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ ఒకప్పటిలాగా కాకుండా చదువుతో పాటు ఇలా మ్యూజిక్ కానీ, తబలా కానీ, డ్యాన్స్ కానీ ఇలాంటివన్నీ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. పేరెంట్స్ కూడా వాళ్ళని నేర్చుకుంటే మిగతా విధాలుగా కూడా కాన్సన్ట్రేషన్ లాంటివి పెరుగుతాయని కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ పరిణామాన్ని మీరు ఎలా చెప్తారు? అది నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, నేను 20 ఏళ్ళ వరకు టీవీ చూడలేదు, నాకు అసలు అలౌడ్ లేదు. ఇండియన్ టీవీస్ అంటే నాకు ఏం బట్టలు ఇస్తారో ఎట్లా మారిపోయిందో కూడా తెలియదు. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత అంతా ఈ చిన్న చిన్న వాళ్ళు టగ్ అసలు ఎట్లాంటి గొంతుకులు ఏం పాడు, నాకు అనుకున్న తల్లిదండ్రులు ఏం పెట్టి పోషిస్తున్నారు వీళ్ళని, ఏం పెట్టి ఇట్లా ట్రైన్ చేస్తున్నారు. అది చాలా గర్వకారణం. అంత మార్పు రావడం చాలా, అది ఇంకా డెవలప్ కావాలి, ఇంకా రావాలని నా కోరిక. అంటే మా జనరేషన్ పిల్లలు స్కిప్ అయ్యారు, వాళ్ళు నేర్చుకోలేదు, వాళ్ళు అక్కడ అమెరికన్ ప్రోద్బలం ఎక్కువైపోయింది, అక్కడ చదువుకున్నారు, అక్కడే అయిపోయింది. మనం చెప్పింది కొంతవరకే అంటుంది. ఇప్పుడు నా కొడుకు కూతురుని తీసుకుంటే, ఆ కూతురు చాలా ఇండియన్గా డ్రెస్ చేస్తుంది, మళ్ళీ అమెరికన్, మళ్ళీ తనకి రుచులు వాసనలు అన్నీ ఇండియన్ వాసనలు. అది ఎట్లా అబ్బింది అంటే నా ద్వారా గర్వం. నా కొడుకు ఆవకాయ పచ్చడి నెయ్యిలేంది తినడు. అట్లాంటి కొన్ని నేను గర్వంగా నా ఈ చిన్నపిల్లల జనరేషన్లో చూస్తున్నాను. నా దగ్గరకు వచ్చే చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా పాడుతున్నారు, వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. అదే, ఇంకొక చిన్న మాటతో మనం ప్రోగ్రామ్ కన్క్లూడ్ చేద్దామండి. అయితే ఇలాంటి టాలెంట్ ఏదైతే ఉందో, ఇన్బిల్ట్ ఉన్నది, తర్వాత నేర్చుకున్నది, లాంగ్ టైం సస్టైన్ అవ్వాలి అంటే, వాళ్ళ జీవితాలకు అది ఉపయోగపడాలి, ఆ టాలెంట్ అలా కంటిన్యూ అవ్వాలి అంటే ఏమైనా చిట్కా ఉంటే చెప్పండి. చిట్కా ఏమి లేదు, వీళ్ళ నేర్చుకోవాల్సింది హంబుల్నెస్. ఎంత ఒదిగుండి అంత పైకి వస్తామన్నది నేర్చుకోవాలి. అది కొద్దిగా తక్కువ ఉంది ఈ కాలపు వాళ్ళకి, డెఫినెట్గా కొద్దిగా పాడితే ఇట్లా ఉన్నారు. అది హంబుల్నెస్ ఒకటి. తర్వాత ప్రాక్టీస్, సాధన, ఇంకా దానికి ఎడతెరిపి లేకుండా సాధన చేయాలి. హంబుల్నెస్, ఆ రెండు పెట్టుకుని కొద్దిగా గౌరవించడం పెద్దల్ని, తప్పులేదు. నా కొడుకు నమస్తే అంటే అది బూతు మాట కాదని చెప్పడం నేను చాలాసార్లు చెప్పాను. నమస్కారం చెప్పండి స్టూడెంట్స్కి అంటాను. గురువులకి నమస్కారం, పెద్దలకు నమస్కారం చేయడం బ్లెస్సింగ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండ, అదే మన అభివృద్ధికి దోహదం చేస్తుంది. మనకు కొద్దిగా తక్కువైంది, అది లోటు అయింది. అది తెలియక అనుకుని అనుకునేవాళ్ళం, కానీ తెలుసు కూడా చేయడం తప్పు. అది నేర్పించడం మనం వంతు. ఇప్పుడు నేను గురువుగా అదే చెప్తా, ఓకే షూస్ వేసుకొని కూర్చొని చెప్పద్దు, పాడొద్దు, షూస్ తీసిరా బయట. ఆ తర్వాత గురువులకి నమస్కారం పెట్టిరా, అది వాళ్ళు ఏం తప్పుగా అనుకోరు. మీ ద్వారా ఇక్కడే కాకుండా అందరికీ కూడా ఇలాంటి విషయాలు తెలియడం, అది తెలుసుకుని ఆచరణకు నోచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఆనందించదగ్గ విషయం. చంద్రకాంత గారు మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంకా మరెన్నో మీరు అనుకున్నవన్నీ కూడా సాధించాలి, మరెన్నో వండర్స్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.